Hi friends, welcome to Anita Fashions. This video chesi meeku nachinatlayite like cheyandi, share cheyandi mariyu subscribe cheyandi. Ee roju smoking cushion ela tayar chesukovali anedi chuddam. Ee smoking cushion anedi complete handmade andi. Mana hand tho stitch chesi tayar chesukovali. Dani kavalsinavi satin cloth. Edaina ee color aina paravaledu, edaina satin cloth teesukovali. Graph paper దానికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేది మనం ముందుగానే పేపర్ మీద తీసుకుంటాము ఆ స్కేల్ టేప్ స్టిక్కింగ్ టేప్ మెజర్మెంట్ టేప్ దారం సూది పెన్ను చాక్ పీస్ టైలరింగ్ చాక్ ఫిల్లింగ్ కోసం ఏదైనా తీసుకోవచ్చండి కాటన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎలా తీసుకుంటాం ఫ్యాబ్రిక్ ఎలాగో దీన్ని విడ్త్ అనేది 22 inches విడ్త్ తీసుకోవాలండి లెంత్ వచ్చేసి 60 inches లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి 60 inches తీసుకోవాలి సేమ్ ఇలా విడ్త్ వచ్చేసి 22 inches లెంత్ వచ్చేసి 60 inches ఇలా తీసుకున్నాను తీసుకున్నాక 1 inch 1 inch 1 inch అనేది చుట్టూ అంచులు స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇది ఎలా గ్రాఫ్ అనేది ఎలా గీసుకుంటాం స్మాకింగ్ క్వశ్చన్ కోసం అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3 inches అనేది ఇక్కడ వదిలేసుకోవాలండి ఇక్కడ ఇటు కూడా 3 inches వదిలేసుకోవాలి ఇటు 3 inches ఇటు 3 inches వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత 1 2 3 4 5 6 7 వన్ ఇంచ్ ఉండే విధంగా ఇలా 7 గీసుకోవాలి 7 బాక్సెస్ అనేది గీసేసుకోవాలి 7 బాక్సులు గీసుకోవాలి మరలా ఇటు నుంచి 3 inches వదిలేసుకున్నాం కదా ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 ఇలా 7 బాక్సెస్ తీసుకోవాలి ఇటు కూడా ఇక్కడ నుంచి 3 inches వదిలేసుకోవాలి 7 బాక్సులు తీసుకోవాలి ఇటు 3 inches వదిలేసుకోవాలి 7 బాక్సెస్ తీసుకోవాలి ఈ మధ్య మిడిల్లో ఎంత అయితే ఖాళీ వస్తుందో అంత వస్తుంది తర్వాత ఎలా తీసుకోవాలి బాక్సుల్లో ఎలా గీసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి ఇది తీసుకోవాలి ఇలా ఈ మూల గీసుకోవాలి ఈ మూల గీసుకున్న తర్వాత ఇది ఇలా గీసుకోవాలి ఇది ఎలా గీసుకోవాలి తీసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది వదిలేసుకోవాలండి ఇది వదిలేసుకోవాలి ఈ బాక్స్ అనేది ఫిల్ వదిలేసుకోవాలి ఈ బాక్స్ ఖాళీగా ఉంచి వదిలేసుకోవాలి ఖాళీ వదిలేసిన తర్వాత వి షేప్లో ఇలా గీసుకోవాలి పైన వదిలేసుకొని వి షేప్లో ఇలా గీసుకోవాలి మళ్ళా ఒకటి వదిలేసుకొని మళ్ళీ ఇంకోటి ఒకటి వదిలేసి ఇంకోటి ఇలా ఆల్టర్నేటివ్ గీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇలా గీసుకోవాలి ఇక్కడ వదిలేసాం కదండి ఇక్కడ ఇక్కడ ఎలా ఇక్కడ వదిలేసాం కదా ఇక్కడ గీసుకోవాలి మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఎలా గీసుకోవాలి ఇలా గీసుకోవాలి ఇలా గీసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇక్కడ ఎలా గీసుకున్నామో సేమ్ యాజ్ ఇస్గా ఇక్కడ ఎలా గీసుకోవాలి ఈ షేప్ మళ్ళీ ఇక్కడేమో ఇలా గీసుకున్నట్టు ఇక్కడ ఇలా గీసుకోవాలి తర్వాత ఇది ఇక్కడ ఇది ఇలా ఈ రివర్స్లో ఇలా వస్తుంది ఇలా గీసేసుకోవాలి మొత్తం ఎండింగ్ వరకు అలా గీసుకోవాలి మొత్తం 60 inches విడ్త్ వరకు ఇలాగే సేమ్ గ్రాఫ్ ఇలా గీసేసుకోవాలి పేపర్ మీద ఎలా స్టిచ్ ఎలా అనేది చూసాం కదండి గ్రాఫ్ పేపర్ మీద ఎలా గీసుకున్నాం సేమ్ యాజ్ ఇస్ గా ఇలాగే ఫ్యాబ్రిక్ మీద కూడా ఎలా గీసుకోవాలో చూద్దాం కంప్లీట్ గా 16 inches విడ్త్ లెంత్ ఉండేలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాము తీసుకుని దాని మీద నేను ఆల్రెడీ గీసేసుకున్నాను స్కేల్ తోటి సేమ్ మనం గ్రాఫ్ పేపర్ ఎలా ఆ పేపర్ మీద ఎలా అయితే నేను చూపించాను 7 boxes అటు ఇటు 3 inches వదిలేసుకొని సేమ్ యాజ్ ఇస్ గా అలాగే మొత్తం 60 inches అలాగే గీసేసుకున్నాను ఈ విధంగా గీసేసుకునే ముందు ఫ్యాబ్రిక్ మీద మనం గీసుకున్న గ్రాఫ్ అంతా గీసుకునే ముందు అంచులన్నీ స్టిచ్ చేసేసుకోవాలండి 4 sides ఈ 4 sides అంచులు స్టిచ్ చేసుకోకపోతే పీసులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అందుకోసం అంచులు అనేది స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు నీట్ గా ఉంటుంది ఈ గ్రాఫ్ పేపర్ మీద ఏ విధంగా గీసుకున్నాను అలాగే గీసుకున్నాను 3 inches అట్లా వదిలేసుకున్నాను ఆ
యాజ్ ఇస్ గా తీసుకుంటున్నాను అంటే దాని మీద ఎలా ఉందో అలాగే ఇది తీసుకుంటున్నాను. ఒకటి మొత్తం 7 boxes తీసుకున్నాను, 7 తీసుకున్నాను, 7 lines తీసుకోవాలి అంటే 7 boxes వస్తాయి. ఇటువైపు కూడా అలాగే 3 inches వదిలేసుకున్నాను, మళ్ళా 3 inches వదిలేసుకొని మళ్ళీ 7 boxes 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 అలా 7 boxes ఎత్తు కూడా వస్తుంది. మధ్యలో ఖాళీ మిగులుతుంది, అలా వదిలేసుకోవాలి. 2 sides అలాగే వస్తాయి. గీసుకునే విధానం కొంచెం ఆపోజిట్ గా వస్తుంది. ఫస్ట్ ఏమో ఇలా ఇలా గీసుకోవాలి, తర్వాత అది షేప్ అనేది నేను పేపర్ లో చూపించిన విధంగా గీసుకోవాలి. మధ్యలో బాక్స్ అనేది వదిలేసుకోవాలండి, మళ్ళా తర్వాత 2 boxes వదిలేసుకొని దాన్ని V shape గీసుకోవాలి. అలా బాక్స్ వదిలేసి బాక్స్ అలా గీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పైన దానిపైన ఇంకొకటి అలా గీసుకోవాలి. 2 boxes వదిలి మళ్ళా కింద అలా తీసుకోవాలి. దీనికి ఆపోజిట్ సైడ్ దీని సైడ్ వైపు స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఈ విధంగా నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ V shape అనేది ఆ లైన్ మీద మిడిల్లో సూది అలా తీసుకొని మళ్ళీ సెకండ్ లైన్ మీద నీడిల్ తీసుకొచ్చి అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గట్టిగా లాగాలి. దగ్గరకు వస్తుంది, 2 లాగినప్పుడు దగ్గరగా వచ్చింది. 2 మరలా సోది దించి దాన్ని ముడి వేసేసుకోవాలి. ఆ విధంగా నేను చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. V shape అలా తీసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. మరలా వేరే V shape ఈ V అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ V shape ఉంటుంది కదా, అది స్టిచ్ చేసుకుంటాం కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలాగే స్టిచ్ చేసుకుంటాం. కానీ మిడిల్లో వచ్చిన గ్యాప్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా వేలు పెట్టి నేను చూపించిన విధంగా దగ్గరికి రాకుండా వేలు అలా దాని కింద పెట్టుకొని దగ్గరికి ఇది లాక్కోవాలి. ఈ 2 joints అనేవి దగ్గరికి వస్తాయి, అప్పుడు ఆ 2 joints స్టిచ్ చేసేసుకోవాలి. ఆ విధంగా V shape అలాగే స్టిచ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఇస్ గా సెకండ్ 2వ వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇటువైపు ఎలా స్టిచ్ చేసుకున్నామో V shape ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే క్లాత్ మొత్తం 60 inches ఎన్ని సెంటీమీటర్స్ అయితే మనం తీసుకున్నామో అన్ని సెంటీమీటర్స్ క్లాత్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాప్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే వాటి మీదే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ లైన్స్ అనేది మనం ఈ షేప్లు V shape ఇవి నీట్గా రావడం కోసం లైన్స్ అనేవి మనం తీసుకొని అలా బాక్సెస్ అనేది ఏర్పరచుకుంటాం, పెట్టుకుని బాక్స్ అనేది తయారు చేసుకుంటాం. ఇప్పుడు V shape అనేది చూసారు కదా. ఇప్పుడు సింగిల్ లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాం. సింగిల్ లైన్ చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. లైన్ మీదే యాజ్ ఇట్ ఈస్ గా లైన్ మీద ఇటు నుంచి సూది అటువైపు తీసుకొచ్చేసి గట్టిగా లాగాలి. లాగి దాని దగ్గరికి లాగానే 2 joints దగ్గర చేసి ముడి వేసేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లైన్ మీదకి వెళ్ళాలి. సెకండ్ లైన్ మీదకి వెళ్ళేసి సెకండ్ లైన్ కూడా అలాగే సూది నీడల్ దించేసి పైకి తీసుకొచ్చి ఇటువైపు లైన్ ఎండింగ్ లో పెట్టుకొని లాగేసేయాలి. ఫ్యాబ్రిక్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది, క్లాత్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ 2 జాయింట్ చేసేసి ముడి వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు మధ్యలో వేలు పెట్టుకోవాలి. అటు ఇటు జాయింట్ కి మధ్యలో దారం థ్రెడ్ అనేది మిగులుతుంది కదా, దాన్ని మనం దగ్గరికి గట్టిగా పట్టుకో వేలు అనేది పెట్టి గట్టిగా పట్టుకోవాలండి.
అన్నిటికీ అలాగే చేయాలి. అలా చేయటం వల్ల ముడిచిపోకుండా ఉంటుంది క్లాత్ అనేది, షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి. మనమైతే ఒక షేప్ అనేది నీట్ గా వస్తుంది, దానికోసం అలా చేసుకుంటాం. అలాగే లైన్స్ మొత్తం అలా స్టిచ్ చేసుకోవాలి, వి షేప్స్ అన్ని అలా స్టిచ్ చేసుకోవాలి, లైన్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి, ఈ స్టిచ్చింగ్ అనేది మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత క్వశ్చన్ అనేది చాలా అందంగా తయారవుతుంది. కొంతవరకు నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. వేలుతో ఎలా అయితే పట్టుకుంటున్నానో, ఎలా జాయిన్ చేస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు. ఇంకా దీంట్లో ఇంకా కష్టమైనది ఏమి లేదండి, ఇది ఒక్కటే కొంచెం అర్థమైతే చాలు, చాలా ఈజీ. క్లియర్ గా ఉండటం కోసం నేను కొంచెం స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. క్వశ్చన్స్ సోఫాల మీద దివాన్ సెట్స్ లాగా యూజ్ చేసుకుంటే ఎంతో అందంగా అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. కంప్లీట్ హ్యాండ్ మేడ్ క్వశ్చన్స్ కాబట్టి చాలా అందంగా ఉంటాయి. టైం కూడా ఎక్కువ పట్టదండి, 1 అవర్ 2 అవర్స్ అలా పడుతుంది అంతేను. ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ తిప్పితే అది షేప్ అలా వస్తుందండి, ఆ విధంగా వస్తుంది. అలాగే ఫ్యాబ్రిక్ మొత్తం మనం ఈ లైన్స్ అన్ని స్టిచ్ చేసేసుకుంటే అలాగే వచ్చేస్తుంది, ఈ సైడ్ ఆ సైడ్ అలా వస్తుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది. మొత్తం ఆ షేప్ నేను చూపిస్తున్నాను కదా, మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ 2 జాయింట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి, చూపించిన విధంగా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత పైన చుట్టూ రన్నింగ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ అలాగే రన్నింగ్ స్టిచ్ చేసుకోవాలండి. ముందు 1 సైడ్ రన్నింగ్ స్టిచ్ చేసేసుకోవాలి. రన్నింగ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ అని గట్టిగా లాగాలి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా గట్టిగా లాగేస్తే దగ్గరకు వచ్చేస్తుంది. ఆ ముడి వేసేసుకోవాలి.
టైట్ గా లాగేసుకొని ముడివేసేసుకోవాలి. ఒక బుట్టలాగా వచ్చేస్తుంది బ్యాక్ హుక్ తిప్పగానే. బాగా టైట్ గా వేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఆపోజిట్ సైడ్ కి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా రన్నింగ్ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ రన్నింగ్ స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకొని మనం ఏదైతే ఫిల్లింగ్ తీసుకున్నామో ఫైబర్ ఫోము కాటన్ ఏదైనా ఎవరు ఏదైతే తీసుకుంటారో అది ఫిల్లింగ్ కోసం తీసుకున్నది ఫిల్ చేసేసి ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని మనం థ్రెడ్ అని మళ్ళీ గట్టిగా రన్నింగ్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు గట్టిగా టైట్ గా లాగేసుకోవాలి. టైట్ గా లాగేసుకొని ముడి వేసేసుకోవాలి. ఈ ముడి వేసేసుకున్న తర్వాత మనం బటన్స్ అనేది అంటే షో బటన్స్ పెట్టుకుంటే షో బటన్ బటన్ కుట్టేసుకున్న తర్వాత కుషన్ ఈ విధంగా అనేది రెడీ అయిపోయింది. అందమైన కుషన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.